ఈ చిన్నారి పేరు షణ్ముఖ మాధవ్. విశాఖ వాసులను తన వినూత్న కళతో ఆకట్టుకుంటున్న మాధవ్ ఒక ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. రసాయన రంగులు వాడకుండా బొమ్మలు వేయాలన్న ఆలోచన వచ్చిన మాధవ్ కాఫీనే తన కళకు ముడిసరుకుగా వాడుకుంటున్నాడు. బ్రూ కాఫీ, ఇయర్ బర్డ్స్, కూల్ డ్రింక్స్ స్ట్రాలు ఇవే ఈ చిన్నారి ఆయుధాలు. కాఫీ డికాషన్కు తన సృజనాత్మకతను జోడించి తను వేసే చిత్రాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఇయర్ బర్డ్స్తో కాఫీ డికాషన్ నుంచి ఒక డ్రాప్ తీసుకుని డ్రాయింగ్ పేపర్పై వేసి స్ట్రాతో ఊదుతాడు. తను అనుకున్న ఆకారం వచ్చే వరకు కేవలం నోటితోనే గాలిని ఊదుతూ బొమ్మలు వేస్తాడు మాధవ్. ఇలా నోటితో ఊదుతూనే ఇంటి బొమ్మలు, చెట్ల బొమ్మలు వేస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నాడు బుడతడు. చిత్రకళలో కొత్త పుంతలు తొక్క